బంగారము వెండి ధరల ముచ్చట్లు చాలా ఇచ్చంతరంగా ఉంటే ఉల్ల నిన్న తగ్గినట్లే తగ్గి ఇలా పెరుగుతుంటాయి ఇలా పెరిగినట్లే పెరిగి రేపు తగ్గుతుంటాయి ఇట్లా ఒక్క రేట్ మీద ఉండకుండా ఎందుకు పెరుగుతాయి అంటే వాటి ధరలు ఎవల్లో పెంచితే పెరిగేవి కాదు తగ్గిస్తే తగ్గేవి కాదు అదంతా ఆన్లైన్ల జరిగే ఓ ఎవ్వరం మీద ఆధారపడి నడుస్తుంటది కానీ ఈ మనిషి గెలవంగానే బంగారం రేట్లు ఎమ్మటే తగ్గినే మరి గాయన ఎవల్లో సుద్దం పారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ కాక ఏమంట గెలిచిండో ఆన్లైన్ మార్కెట్లన్నీ కింద మీదైని స్టాక్ మార్కెట్ లైతే సర్ది జ్వరం వచ్చినంత పనైంది ట్రేడింగ్ అంతా కింద మీదే ఏమైతుందో గిల్లగిల్ల కొట్టుకున్నంత పనైంది మరీ ముఖ్యంగా బంగారం కొనేటోళ్ళకైతే ట్రంప్ సార్ పెద్ద పండగ తెచ్చిండనే చెప్పాలి ఎట్లంటే అమెరికా డాలర్ కి బంగారానికి తెంపలేనంత బంధం ఉందన్న ముచ్చట అందరికీ ఎరుకున్నదే అయితే అమెరికా కొత్త అధ్యక్షుడు ఎవల్లనే ముచ్చట బయట వడుడుతోని డాలర్ ఇల్వ అమాంతం పెరిగిపోయింది దీంతోని రూపాయి ఇల్వ పురాగా పడిపోయిందట డాలర్ ఇల్వ పెరిగితే ఈక్విటీ మార్కెట్లు బ్యాండిట్స్ కు జోష్ వస్తది కాబట్టి పెట్టుబడి పెట్టేటోళ్ళంతా వాటి మీదనే బిజీగా ఉంటారట బంగారం జోలికి పోనే పోరట అందుకే బంగారం మీద పెట్టుబడులు తగ్గుతాయి దాంతోని బంగారం ధర ఇగింత తగ్గుతది అని అంటూరు స్టాక్ మార్కెట్ల ముచ్చట్లు బగ్గదెల్చిన మేధావులు ఇంకో ముచ్చట ఏంటిదంటే హైదరాబాద్ మార్కెట్ల 22 క్యారెట్ల బంగారం తులం 73,000 పైనుంటే 24 క్యారెట్ల బంగారం ఏమో తులం 80,000 పైనుంది ఇక వెండి కూడా కిలోకు 105,000 పైనే ఉంది ఈ రేట్లు రేపు ఇగింత తగ్గొచ్చు అని చెప్పుకస్తుర్రు అమెరికాకు మనకు టైం పరంగా తేడా ఉంటది కాబట్టి డాలర్ ఎంత ఎక్కువ పెరిగితే రూపాయి విలువ అంత పడిపోతది దాంతోని బంగారు ధరలు కూడా మన కాడ కిందికి దిగొస్తాయని చెప్తుర్రు ఏదేమైనా అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఏకంగా బంగారం ధరలే సుడివెట్టే కథ అయింది ట్రంప్ కాక గెలుపుతోనే ఓ పక్క డాలర్ విలువ పెరిగింది మార్కెట్ల బంగారం ధర తగ్గబోతుంది మరిగ ఇప్పటికన్నా ఏమన్నా కొనేది ఉంటే ఎంతో కొంత కొని పక్కనేసుకోర్రి అటెంక మళ్ళా పెరుగుడు షురూ అయిందంటే పెరుగుడే తప్ప మళ్ళా తగ్గుడనే ముచ్చటే ఉండదు అని అనుకుంటుర్రు ఈ ముచ్చట చూసిన పబ్లిక్